వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. వాటిల్లో మొదటిది ఇసుక విధానం. పాత ప్రభుత్వం ఇసుక విధానాన్ని వెనక ముందు ఆలోచించకుండా ఒక్క పెన్నుపోటుతో రద్దు చేశారు జగన్. తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించి అమలు చేసింది. నిజానికి పేరుకే ఉచితం, కానీ ఈ పథకంలో అడుగడుగునా అవినీతి చోటు చేసుకుంది. స్థానిక తెలుగుదేశం నాయకులకు, ఎమ్మెల్యేలకు ఈ ఇసుక పదం కల్పతరువులా మారింది. ముడుపులు కట్టనిదే ఇసుక లోడు ఎత్తడం కుదిరేది కాదు. లారీకి, ట్రాక్టర్కు ఇంత అంటూ భారీగానే వసూళ్లు చేశారు. ఇలా వసూలైన మొత్తంలో స్థానిక నాయకుల నుండి సంబంధిత నియోజకవర్గం ఎమ్మెల్యేలకు వాటాలు ముట్టేవి. ఎన్నికల ప్రచారంలో జగన్ ఈ ఇసుక అవినీతిని బాగా ఎండగట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పద్ధతి రద్దు చేసి అవినీతి లేని ఇసుక విధానాన్ని ప్రవేశపెడతామని జగన్ పలు బహిరంగ సభల్లో చెప్పారు. అన్నమాట ప్రకారమే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఏ పాత పథకాన్నైనా రద్దు చేసే ముందు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వీలైతే కొత్త పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. కానీ ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చేయకుండానే పాత పథకాన్ని రద్దు చేసి తప్పులో కాలేసింది. ఫలితంగా ఇసుక రీచ్లు మూతపడ్డాయి, రవాణా నిలిచిపోయింది, నిర్మాణ కార్యకలాపాలు స్తంభించిపోయాయి, భవన నిర్మాణ కార్మికులకు, కూలీలకు పని లేకుండా పోయింది. ఓ రకంగా నిర్మాణ యాక్టివిటీ అంతా టోకుగా నిలిచిపోయింది. దీంతో ప్రతిపక్షానికి అప్పనంగా అస్త్రం అందించినట్లయింది. ఇంకేముంది, పెదబాబు మీడియాలో, చిన్నబాబు ట్విట్టర్లో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల జనంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇంతవరకు ఇసుకపై ఓ నిర్ణయం తీసుకోలేదు. సాధ్యమైనంత తొందరగా పరిస్థితిని చక్కబరచకపోతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఫేస్ చేయక తప్పదు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం, పంచాయతీల్లో వాలంటీర్ల నియామకం. గ్రామ సచివాలయ ఏర్పాటు బాగోగులు ఎలా ఉన్నా స్థానిక యువకులను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని జగన్ ప్రకటించారు. అన్నట్టే వాలంటీర్ల నియామకం చేపట్టారు. ఇక్కడే తప్పులో కాలేశారు. గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయల గౌరవ వృత్తి కింద చెల్లించనుంది. అంటే ప్రభుత్వ సొమ్ముతోనే గ్రామ వాలంటీర్లు పనిచేస్తారు. అలాంటప్పుడు వాలంటీర్ల ఎంపికకు పక్కా మార్గదర్శకాలుండాలి. నిర్దిష్టమైన నియామక ప్రక్రియ ఉండాలి. ఇవన్నీ పారదర్శకంగా ఉండాలి. దురదృష్టమేమంటే వాలంటీర్ల ఎంపిక సొంత పార్టీ కార్యకర్తల రిక్రూట్మెంట్లా తయారైంది. స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల పైరవీలతో నియామకాలు జరుగుతున్నాయని, పారదర్శకత లోపించిందన్న విమర్శలు వినవస్తున్నాయి. మరో ప్రమాదం ఏమంటే దీనివల్ల ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. వ్యతిరేకతను చేజేతులా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాలంటీర్ల పోస్టులకు డిమాండ్ ఎక్కువై వైఎస్ఆర్సిపి నాయకుల పరిస్థితి అడకత్తెర్లో పోకచెక్కలా తయారైంది. నిజానికి గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయం జగన్ హామీల్లో లేదు. అలాగే ఇన్ని లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమిస్తానన్న హామీ కూడా లేదు. అయినా జగన్ వెనుక ముందు చూడకుండా ఆదరా బాదరాగా గ్రామ సచివాలయాల ఏర్పాటును తెర మీదకి తెచ్చారు. వాలంటీర్ల నియామకానికి తెరలేపారు. సచివాలయాల పనితీరు సంగతి ఎలా ఉంటుందో తెలియదు. ఒక కొత్త వ్యవస్థ గాడిలో పడాలంటే అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కానీ పరిస్థితి చూస్తే గ్రామ సచివాలయాల ఏర్పాటులో తొందరపాటు పాలే ఎక్కువగా ఉంది. ఇక పనితీరును వేచి చూడాలి. పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఉంటే బాగుండేది. ఏదైనా ఓ కొత్త పథకం, అందులో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా విస్తరించి ఉన్న పథకాన్ని ఒకేసారి అమల్లోకి తేవడం వల్ల అందులో సాధక బాధలు అర్థం కావు. అర్థమయ్యేసరికి పథకం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఇటువంటి కీలక నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా ఒక జిల్లాలో అమలు చేసి దాని పని, తీరుతెన్నులు, సాధక బాధకాలు తెలుసుకున్నాక తగు జాగ్రత్తలు తీసుకుని రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుండేది. ప్రభుత్వానికి కూడా ఊపిరి పీల్చుకునే సమయం దొరికేది. కానీ తొందరపడి కోయిల కూసేసింది. ఇక పరిణామాలు, మంచి చెడ్డలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
ఇక మరొక వివాదాస్పద నిర్ణయం, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పీపీఏల సమీక్ష రద్దు నిర్ణయం. ఓ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఇంకో ప్రభుత్వం రద్దు చేయడం న్యాయపరంగా ఎంతవరకు నిలబడుతుందో తెలియదు. కానీ ఈ నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా పెదవి విరవడం గమనార్హం. దీని ప్రభావం భవిష్యత్తులో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెట్టుబడులపై ప్రభావం ఉంటుంది అన్నది కేంద్రం మాట. ఈ ఒప్పందాల్లో అవినీతి జరిగిందా లేదా అన్నది ప్రజల ముందు ఉంచి ఓ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రజల మద్దతు లభించి ఉండేదేమో. కానీ ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమైంది. నిన్న జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో జగన్ మాట్లాడుతూ ఈ నిర్ణయం వివాదాస్పదమైందన్న విషయాన్ని అంగీకరించారు. అయితే డిస్కమ్లను కాపాడడానికి ఈ నిర్ణయం తప్పడం లేదని ఆయన సమర్థించుకున్నారు. కాగా ఈ ఒప్పందాల రద్దు ప్రభావం ఆయా సంస్థలపై ఎంతుందో తెలియదు. కానీ చిన్నబాబు పెదబాబు మాత్రం విరుచుకుపడుతున్నారు. ఇక జగన్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం పోలవరం కాంట్రాక్టర్ల మార్పిడి. పోలవరం కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందని జగన్ ఎన్నికల ముందు నుంచే ఆరోపిస్తున్నారు. అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ వేసి నామినేషన్లపై నవయుగ సంస్థకు అప్పజెప్పిన 3,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే పనుల్ని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా టెండర్లకు వెళుతున్నారు. మరోపక్క టెండర్ జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు కావలసి ఉంది. ఫలితంగా పోలవరం పనులు ఆలస్యమవుతున్నాయి. ఈలోగా వర్షాలు కురిసి వరద నీరు రావడం ప్రభుత్వానికి కొంత ఊరటనిస్తుంది. వరద నీరు తగ్గాకైనా పనులు మొదలు పెట్టాలి. కానీ పనులు అంత తొందరగా మొదలయ్యేట్లు కనపడడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల మార్పును సాకుగా చూపించి ప్రాజెక్టు జాప్యం నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేస్తుంది. జగన్ ఈ విమర్శ నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. ఇదే అదుననుకొని పెదబాబు చిన్నబాబు నిరసన స్వరం అందుకుంటున్నారు. చిన్నబాబు ట్విట్టర్కు పని చెబుతున్నాడు. ఇక చివరిగా అమరావతి గురించి మాట్లాడదాం. రాష్ట్ర రాజధాని అమరావతి ఇక భ్రమరావతేనని చిన్నబాబు పెదబాబు అప్పుడే కొత్త పల్లవిని అందుకున్నారు. నిజానికి ఇప్పటిదాకా జగన్ అమరావతి గురించి నోరెత్తలేదు. ఈలోగా అమరావతి భూ పంపిణీ బినామీలపై ఓ మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఈ సంఘం రిపోర్టు తొందరగా తెప్పించుకొని అమరావతిపై ఓ విధాన నిర్ణయం యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తే బాగుంటుంది. లేకపోతే జనంలో లేనిపోని అపోహలు కలిగి ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇప్పటికే అమరావతి భవిష్యత్తు అంధకారంలో ఉందని ప్రతిపక్షం విమర్శలు మొదలుపెట్టింది. ప్రతిపక్షం కోసం కాకపోయినా జనం కోసం, రాష్ట్ర రాజధాని కోసం అమరావతి భ్రమరావతి కాదన్న నమ్మకాన్ని కలిగించే బాధ్యత జగన్పై ఉంది. ఇక జగన్ ఎదుర్కొంటున్న మరొక సమస్య అధికారుల మధ్య సమన్వయ లోపం. రాజధానిలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నది. ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సలహాదారు అజయ్ కళ్ళం మధ్య గ్యాప్ ఉందని, ఫలితంగా పాలనా వ్యవహారాల్లో సమన్వయం లోపించిందన్నది అమరావతి టాక్. దీంతో కింది స్థాయి అధికారుల్లో అయోమయం ఏర్పడిందని కొందరు అధికారులంటున్నారు. పాలనపై జగన్ పట్టు సాధించాలంటే ఇటువంటి వాతావరణం ఉండకూడదు. సాధ్యమైనంత తొందరగా పాలనా వ్యవహారాల్ని చక్కబెట్టుకోవాలి. జగన్పై జనం పెట్టుకున్న నమ్మకం కొండంత ఉండగా పని కూడా అదే స్థాయిలో జరగాలి. చిటికేస్తే పని జరిగిపోవాలన్న మైండ్ సెట్టు జనానిది. ఇందుకు ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా దాని ప్రభావం ప్రభుత్వ తీరుపై పడుతుంది. జగన్ ఇమేజీ దెబ్బతింటుంది. జగన్కు పాలనానుభవం లేదు, అందువల్లే ప్రభుత్వం కుదురుకోవడం లేదని ప్రతిపక్షం అంటుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. కొత్తలో కాస్త అటు ఇటు అయినా ఎన్టీఆర్ ఏమిటో ఆయన ఆచరణలో చూపారు. ఒక రకంగా ఎన్టీఆర్ కంటే జగన్ ఓ అడుగు ముందున్నారు. ఎన్టీఆర్ నేరుగా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు అంతకు ముందు రాజకీయాలతో బొత్తిగా సంబంధం లేదు. కానీ జగన్ అలా కాదు. ఎంపీ అయ్యారు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, సీఎంగా తండ్రిని చూశారు, అంతో ఇంతో రాజకీయాలతో సంబంధం ఉంది. కాబట్టి జగన్ పాలనా వ్యవహారాలకు కొత్తైనా కూడా తొందరగానే కుదురుకునే అవకాశమే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో జాగో జగన్ జాగో అనడం మినహా మనమేం చేయగలం?